స్పేస్ లేదు, రికార్డింగ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా హైదరాబాద్ నగర వాసులకనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న అందరు నాటకాభిమానులకి ఒక 4 రోజుల పాటు ఒక నాటకాల విందుని ప్రసాదించే ప్రయత్నం చేస్తుంది. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ చొరవతో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి స్ఫూర్తితో నాటక రంగంలో ఒక పెను విప్లవం వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నాటకం అనగానే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో నాటకం లేదన్న పరిస్థితి నుంచి తెలంగాణ ప్రాంతంలో జాతీయ స్థాయి నాటకం కూడా ఇక్కడ అత్యంత అద్భుతంగా పెరడవిల్లుతుందన్న విషయం మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నాటకం అనగానే సమాహార కళ, సమగ్ర కళ, సంపూర్ణ కళ. సినిమాకు నాటకం తొలి తల్లి లాంటిదైతే ఆ నాటక రంగాన్ని మరింత ముందు తీసుకెళ్లడానికి భాషా సాంస్కృతిక శాఖ గత 5 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. దానివల్ల యువ నాటకోత్సవాలు నిర్వహించడం గానీ, అలాగే బహుభాషా నాటకోత్సవాలు నిర్వహించడం గానీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లాంటి జాతీయ స్థాయి సంస్థతో కలిసి జాతీయ నాటకోత్సవాలు నిర్వహించడం గానీ, ఇలా ఎన్నెన్నో నిర్వహిస్తూ అటు పద్య నాటకాలని, పౌరాణిక నాటకాలని, మరోవైపు ఆధునిక ప్రయోగాత్మక నాటకాలని, సాంఘిక నాటకాలను కూడా ప్రోత్సహిస్తూ, అలాగే దక్కని హైదరాబాదీ నాటకాలను కూడా ప్రోత్సహిస్తూ భాషా సాంస్కృతిక శాఖ నాటక రంగంలో ఒక కొత్త విప్లవానికి దారి వేయడం జరిగింది. అదే క్రమంలో ఈ 9 నుంచి 14 తారీఖు వరకు 4 రోజుల పాటు 5 రోజుల పాటు 9 నుంచి 14 ఈ 9 నెల 9 తారీఖు నుంచి 12 తారీఖు వరకు ఒక జాతీయ స్థాయిలో బహుభాషా నాటకోత్సవాలని నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిరోజు 2 నాటకాలు ఉంటాయి, చాలా చక్కని నాటకాలు. అన్ని నాటకాలన్నింటినీ దర్శించి నాటక రంగంలో వస్తున్న ఆధునిక పరిణామాలని నాటక రంగ ప్రేమికులందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే సందర్భంలో వివిధ భాషల్లో నాటకరం యొక్క తీర్థనలు ఎట్లు ఉన్నాయి, నాటక రంగానికి సంబంధించి టెక్నికాలిటీస్ ఏవేవి ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఒక కథని, ఒక మానవీయ కథని, ఒక మనుషుల్ని స్పృశించగలిగిన సున్నితమైన కథల్ని నాటకానికి అడాప్టేషన్ ఎలా చేసుకోవచ్చు, ఇలాంటి అన్ని తెలుసుకోవడానికి నాటక రంగంలో ఉన్న ఔత్సాహిక నటీనటులకి, కళాకారులకి, రచయితలకి, దర్శకులందరికీ కూడా ఇది ఒక లెసన్ లాంటిదిగా ఉంటుంది, ఒక మంచి ప్రయోగం లాగా ఉంటుంది. అలాగే నాటకాన్ని చూద్దాం అనుకుంటున్న ప్రేక్షకులందరికీ కూడా కళ్ళ ముందు ఒక అత్యంత అద్భుతమైన ఫీస్ట్ టు ది ఐస్ లాగా ఈ నాటకాల ఉత్సవం జరిగే అవకాశం ఉంది. దీంట్లో నాటకానికి సంబంధించి ప్రధానంగా లైటింగ్ స్కీమ్ గానీ, డైలాగ్ కానీ, డిక్షన్ గానీ, ఈవెన్ కాస్ట్యూమ్ డిజైన్ గానీ, సెట్ ప్రాపర్టీస్ గానీ, అలాగే సౌండ్ డిజైన్ విషయంలో గానీ, క్యారెక్టర్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విషయంలో గానీ, సో వీటన్నిటి విషయంలో కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకుని ఈ నాటకాలను వేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జాతీయ స్థాయి నాటకానికి ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే విధంగా, హైదరాబాద్ నగరాన్ని రేపటి కాలపు నాటకాల హబ్ గా మార్చడం కోసం, హబ్ ఫర్ డ్రామా అని అనిపించేలాగా చేస్తున్న కృషిలో ఈ 4-5 రోజుల నాటకోత్సవానికి మీరందరూ విచ్చేసి ఈ అభినయ థియేటర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అలాగే అభినయ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సగర్వంగా సమర్పిస్తున్న నాటకోత్సవం. మీ అందరికీ ఇదే ఆహ్వానం.